आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु అన్నిట్లో ముందుండి ప్రజల్ని ఆదుకుంటున్నారు వారి ఆరోగ్యం కోసం ఈ రోజు కోవిడ్ 19 టెస్టింగ్ కిట్స్ తీసుకురావడం అలాగే కరోనా వైరస్ సోకిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్య శ్రీ కిందకి తీసుకొచ్చి మరి వారందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వారు అప్పుల పాలు కాకుండా చూసుకుంటున్నారు అలాగే ఫ్రంట్ లైన్ ఉన్న వాలంటీర్స్ కి రోజు మరి బీమా కూడా చేయించిన మనమందరం కూడా చూస్తున్నాం సో ఇంత చిత్తశుద్ధిగా ప్రజల గురించి తన కోసం పని చేస్తున్న ఆఫీషియల్స్ గురించి ఆయన తపన పడుతుంటే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు అందులో ముఖ్యమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా కన్నా లక్ష్మీనారాయణ గారు నేను సూటిగా కన్నా లక్ష్మీనారాయణ గారిని అడుగుతున్నాను ఈ రోజు కేంద్రమే కోవిడ్ 19 టెస్టింగ్ కిట్లని 790 రూపాయలకి కొంటుంది మీ అధికారంలో ఉన్న కర్ణాటకలో 795 రూపాయలకి కొంటుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 730 రూపాయలకి కొన్నా కూడా దాంట్లో అవినీతి జరిగింది గోల్మాల్ జరిగిందని మాట్లాడుతున్నారే మరి కేంద్రము అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా గోల్మాల్ చేసిందని మీరు ఒప్పుకుంటున్నారా నేను అడుగుతున్నాను ఈ రోజు ప్రతిదీ రివర్స్ టెండరింగ్ పెట్టి ప్రతి పైసా కూడా ప్రజలకే చెందాలి ప్రజల డబ్బు వేస్ట్ కాకూడదని ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పారదర్శకంగా పరిపాలిస్తుంటే ఆయన మీద బురద జల్లడం ఎంతవరకు సమంజసమని నేను కోరుకుంటున్నాను అండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఏసీ వేసుకుని కూర్చొని తనకి మీడియా ఉంది ఆ పచ్చ ఛానల్ చూపిస్తాయని చెప్పి ఈ రోజు జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా సలహాలు తీసుకోవట్లేదు అంటున్నాడు నీ దగ్గర ఏం సలహాలు తీసుకోమని మీరు చెప్తున్నారు మీరు చేసిన గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంపేశారు అదేనా మీరు ఇచ్చే సలహా అలాగే రాజధానిలో మీ వాళ్ళ కోసం మీరు ఒక రాజధాని నిర్మించి అందరినీ నాశనం చేయాలనుకుని ఈ రోజు వాళ్ళ ద్వారా మీరు ధర్నాలు చేయిస్తూ మూడు ప్రాంతాలకి రాజధాని వస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నారే అలాంటి సలహాలు తీసుకోవాలని అడుగుతున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశమంతా శభాష్ అనే విధంగా మరి ప్రజలకి ఆదుకోవటంలో కానీ టెస్టింగ్ కిట్లని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే విధంగా ఈ రోజు ఏ రాష్ట్రంలో కూడా టెస్టింగ్ కిట్లు ప్రొడ్యూస్ చేయట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 50,000 కోవిడ్ 19 టెస్టింగ్ కిట్లని ప్రొడ్యూస్ చేయడం జరిగింది అలాగే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు 100,000 కొరియా నుంచి కూడా తీసుకురావడం జరిగింది విధంగా ఎక్కువ మందికి టెస్టులు చేయించి కరోనాని కట్టడి చేయాలన్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఆయన మీద బురద చల్లాలనుకోవడం దురదృష్టకరం అండ్ ఈ రోజు మీరు చూస్తే రైతుల్ని కాపాడుతూ రైతు బాంధవుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అటు అక్వా రైతులు గాని పౌల్ట్రీ రైతులే కాకుండా ఇటు వరి ధాన్యం ఎవరైతే పండిస్తున్నారో సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ రోజు రైతు భరోసా కేంద్రాలలో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ పొలం దగ్గరికే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉన్నారు అలాగే మీరు చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకురాకపోయింటే సచివాలయ వ్యవస్థ లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇలాంటి ముందు చూపుతో ఈ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు అందుకే ఈ రోజు నగిరి రూరలు పుత్తూరు రూరలు అలాగే విజయపురం మండల వాలంటీర్స్ అందరికీ కూడా మరి బియ్యము కూరగాయలు అలాగే పప్పు నూనె ఫ్రూట్స్ కోడిగుడ్లు అన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ముందుండి సైనికుల్లాగా ఈరోజు పనిచేస్తున్న వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వీళ్ళ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలి వీళ్ళ ద్వారా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఆలోచిస్తూ నా నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్స్ కి మరి నా బాధ్యతగా ఈరోజు నేను ఇదంతా చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వాలంటీర్స్ ని అలాగే మన కోసం పనిచేస్తున్న పోలీసులకి అలాగే మున్సిపల్ స్టాఫ్ కి అలాగే మీరు చూస్తే డాక్టర్స్ కి నర్స్ కి అండగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకి వర్క్ చేసి దాంతోపాటు మన కోసం బయటకు వచ్చి కరోనా వైరస్ ఉన్నదని తెలిసి కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తూ మనని కాపాడుతున్న వీళ్ళందరికీ కూడా మనం సలాం కొట్టాలి అలాగే మనవంతైన సహాయాన్ని వాళ్ళకి అందించాలని కోరు తెలుగుదేశం పార్టీ నాయకులు అధినాయకుడు ఎక్స్ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం అధికారాన్ని అనుభవించారు కానీ ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు కష్ట సమయంలో ఆదుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం ఇళ్లలో దాక్కొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను ఈరోజు తమ కోసం పనిచేసిన కార్యకర్తలకు గాని అఫీషియల్స్ గాని అలాగే పేద ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కరోనా వైరస్ లో కూడా తమ కుటుంబాలు సైతం పక్కన పెట్టి పనిచేస్తుంటే ఈరోజు పబ్లిసిటీ కోసం అని చెప్పి వాళ్ళని చీప్ గా వాళ్ళ ఛానల్స్ లో చూపించడం చాలా దురదృష్టకరం
ఎందుకంటే ఈ రోజు నా వరకు నేను తీసుకుంటే నా బ్రదర్స్ ఇద్దరు నా భర్త నా వదిన నేను మేమందరం కూడా ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలలో తిరుగుతూ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ రోజు ఈ కరోనా వైరస్ ని తరిమి కొట్టడంలో మరి ఎవరైతే కష్టపడుతున్నారో పోలీస్ వ్యవస్థ గాని డాక్టర్స్ నర్సులు గాని ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు గాని వాలంటీర్స్ గాని అలాగే మున్సిపాలిటీ శానిటైజర్ వర్కర్లు గాని శానిటేషన్ వర్కర్లు గాని అందరికీ కూడా మా వంతు సహాయంగా రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము సొంతంగా చేస్తూ ఉంటే దాని మీద బురద జల్లుతున్నారు. ఈ రోజు నా జీతంలో ఎంత డబ్బు నేను రోజా చారిటబుల్ ట్రస్ట్ కి ఎవ్రీ మంత్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను వైట్ అమౌంట్ మన బ్యాంక్ లో లెక్క చూస్తేనే అర్థమవుతుంది. కానీ తినింది అరక్క చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే గాలి గాలి కబుర్లు చెబుతూ గాలి ప్రెస్ మీట్లు పెడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 40 సంవత్సరాలు తండ్రి ఎమ్మెల్యేగా మంత్రిగా అధికారంలో ఉండి ఈ రోజు ఆయన లేని సమయంలో ఈయన సీటు తెచ్చుకున్నప్పుడు ఆ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఆ కొడుకు మీద లేదని నేను అడుగుతున్నా. కానీ ఈరోజు 30 రోజులు దాక్కుని నిన్న ఒక ఛానల్లో లైవ్ లోకి వచ్చి ఫోన్ ఇన్ లో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను, సంతోషంగా ఉన్నప్పుడు సహాయం చేయడం పెద్ద విషయం కాదు, కష్టంలో ఉన్నప్పుడు మానవత్వంతో 10 మందికైనా మనం సహాయం చేయనప్పుడు మనం మనిషిగా పుట్టడమే వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒకరు ఇద్దరికి చేయగలరు, ఒకరు 10 మందికి చేయగలరు, ఒకరు 100 మందికి చేయగలరు. వారి సాయశక్తుల 10 మందికైనా ఈ కష్ట సమయంలో సహాయం చేయండి, సహాయం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి, అంతేగాని బురద మాత్రం చల్లద్దండి అని అందరినీ చేతులెత్తి కోరుకుంటున్నాను.